నమస్తే, నేను విశ్వా, వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. రాష్ట్రంలో నామినేషన్ల హవా నడుస్తూ ఉంది. అలాగే నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు ప్రకటిస్తున్న అఫిడవిట్లో ఆస్తులు అప్పుల వివరాలు కూడా హైలైట్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు పెరిగాయి. సుమారుగా కుటుంబ ఆస్తులు 770 కోట్ల దాకా వెళ్ళాయి. అలాగే ఆయన పైన 26 సిబిఐ ఈడీ కేసులు కూడా అఫిడవిట్లో పొందుపరిచారు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా కుటుంబానికి సంబంధించిన ఆదాయం, అంటే హెరిటేజ్, భువనేశ్వర్ గారికి సంబంధించిన ఆదాయం పెరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడినందుకు 22 కేసుల్ని ఆస్తిగా ఈ 4-5 సంవత్సరాల కాలంలో ఆయన కూడా సంపాదించుకున్నారు. అలాగే గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి అఫిడవిట్ కూడా హైలైట్ అవుతూ ఉంది. సుమారుగా 4000 కోట్లకు పైగా ఆయన తన ఆస్తులు ఉన్నట్లుగా ప్రకటించారు. ఒక విధంగా నిజాయితీ గల అఫిడవిట్ అని చెప్పాలి అదైతే మాత్రం. సో ఆయన అఫిడవిట్ కూడా హైలైట్ అవుతూ ఉంది. ఇదే క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు. చాలా అట్టహాసంగా ఈరోజు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా తన అప్పులు ఆస్తుల వివరాలు మొత్తం కూడా అఫిడవిట్లో పొందుపరిచారు. ఇప్పుడు ఆ అఫిడవిట్ కూడా హైలైట్ అవుతూ ఉంది. ఆయన ఆస్తులు 2019తో పోల్చుకుంటే ఆస్తుల విలువ అయితే పెరిగింది. అదే క్రమంలో అప్పులు కూడా పెరిగాయి. అదే క్రమంలో విరాళాలు కూడా పెరిగాయి. ఆయన అప్పులు తీసుకున్న వారి జాబితాలో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులు ఉన్నారు, సినీ నిర్మాతలు ఉన్నారు, మరికొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వ్యక్తుల నుంచే కాకుండా బ్యాంకుల నుంచి కూడా ఆయన అప్పులు తీసుకున్నారు. అలాగే అందరిలాగా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మరికొంతమంది నా పేరు మీద కారు కూడా లేదు అని అప్పుడప్పుడు సమర్పిస్తూ ఉంటారు. అదేం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. తన పేరు పైన ఏవైతే కుటుంబానికి సంబంధించి కార్లు ఉన్నాయో, కాస్ట్లీ బైకులు ఉన్నాయో వాటి వివరాలు కూడా పొందుపరిచారు. ఒక విధంగా ఆసక్తికరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్. ఒకసారి చూస్తే ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సమర్పించిన అఫిడవిట్. ఆ అఫిడవిట్లో ఆయన ఈ 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి ఈ 23 ఆర్థిక సంవత్సరానికి లెక్కేసుకుంటే ఆయన ఎంత సంపాదించారు, ఎంత జిఎస్టీ కట్టారు, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కట్టారు అనేది కొంత క్లియర్గానే ఇచ్చారు. 2018-19లో ఆయన 1 కోటి రూపాయల 10 లక్షలు లాస్ అయినట్టుగా ఇచ్చారు. అలాగే 2019-20లో 4 కోట్ల 51 లక్షల ఆదాయం వచ్చినట్టు చెప్పారు. 2020-21లో 12 కోట్లు, ఈ సంవత్సరంలో మాత్రం ఆయన బాగానే సంపాదించారు, 12 కోట్ల 86 లక్షలు చూపించారు. 2021-22లో కూడా ఆయన 30 కోట్లు చూపించారు ఆదాయాన్ని. 2022-23లో 12 కోట్ల ఆదాయం చూపించారు. అంటే సినిమాల ద్వారా, వకీల్ సాబ్, చాలా సినిమాలు వచ్చాయి కదా ఈ మధ్యకాలంలో, వకీల్ సాబ్ అని, బ్రో అని కొన్ని సినిమాలు చేశారు కదా, సో వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంవత్సరాల వారీగా ఈ విధంగా చూపించారు. అదే క్రమంలో ఆదాయం మొత్తంగా ఈ 5 ఏళ్ల కాలంలో 114 కోట్ల 76 లక్షల రూపాయలు వచ్చినట్లుగా చూపించారు. దానిలో ఐటీ ఆదాయ పన్ను 47 కోట్ల రూపాయలు కట్టారట. అలాగే జిఎస్టీకి 1 28 కోట్ల రూపాయలు కట్టారట. అంటే 114 కోట్ల రూపాయల ఆదాయంలో ఆయన 75 కోట్ల రూపాయలు సుమారుగా నేను ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాను అని అఫిడవిట్లో సమర్పించారు. ఆ తర్వాత అప్పులు కూడా చూసుకుంటే బ్యాంకుల నుంచి పవన్ కళ్యాణ్ గారు 17 కోట్ల 56 లక్షల రూపాయల అప్పులు తీసుకున్నారు. అలాగే కొంతమంది వ్యక్తుల నుంచి 46 కోట్ల 70 లక్షల రూపాయలని అప్పుగా తీసుకున్నారు. మొత్తంగా ఆయన అప్పు 65 కోట్ల రూపాయలు. 65 కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఆ అప్పు చెల్లించాల్సి ఉంది అని ఆయన అఫిడవిట్లో ప్రస్తావించారు. ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నారో కూడా ఒక్కసారి చూస్తే బ్యాంకుల నుంచి తీసుకున్నారు 17 కోట్లు, మిగతాది విజయలక్ష్మి విఆర్ వాళ్ళ నుంచి పర్సనల్ లోన్ సుమారుగా 8 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అలాగే హారికాండ్ హాసిని క్రియేషన్స్ 6 కోట్ల 35 లక్షలు, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 6 కోట్లు, ఎంఈఆర్ఎస్ ప్రసాద్ నుంచి 3 కోట్ల 50 లక్షలు, ఎర్నేని నవీన్ నుంచి 5 కోట్ల 50 లక్షలు, అలాగే ప్రవీణ్ కుమార్ నుంచి 3 కోట్లు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి 3 కోట్లు, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్ నుంచి 3 కోట్లు, రాహుల్ కుందవరం నుంచి
ఒక 2,80,00,000 ఎంవీఆర్ఎస్ ప్రసాద్ నుంచి ఒక 2,00,00,000 అలాగే కొణిదెల సురేఖ గారు తెలుసు కదా కొణిదెల సురేఖ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి వదిన గారు మెగాస్టార్ చిరంజీవి గారి సతీమణి రామ్ చరణ్ గారి తల్లిగారు అంటే వదిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక 2,00,00,000 రూపాయలు పర్సనల్ లోన్ అప్పు కింద తీసుకున్నారట ఇదే ఆశ్చర్యకరం అలాగే కోటిమిరెడ్డి సాహిత్యారెడ్డి నుంచి ఒక 50,00,000 లింగారెడ్డి లలిత నుంచి ఒక 50,00,000 దయాకర్ నుంచి ఒక 45,00,000 డివివి ఎంటర్టైన్మెంట్ నుంచి ఒక 10,00,000 మొత్తంగా వ్యక్తుల నుంచి 46,70,00,000 ఆయన అప్పు తీసుకున్నారు అలాగే బ్యాంకుల నుంచి 17,00,000 మొత్తంగా 65,00,000 రూపాయల అప్పు ఉందట ఇది అదే క్రమంలో ఆయన విరాళాలు కూడా భారీగానే ఇచ్చారు సుమారుగా 20,00,000 రూపాయల విరాళాలు వచ్చిన ఆదాయంలోనే ఐటీ ఎంత కట్టారో చూసాం జిఎస్టీ ఎంత కట్టారో చూసాం అప్పులు ఎంత ఉన్నాయో చూసాం ఇన్ని అప్పులు ఉంచుకొని కూడా అంత పన్ను కట్టుకుని కూడా 20,00,000 రూపాయలు విరాళాలు ఏవైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన కౌలు రైతులకి కౌలు రైతు భరోసా కింద వాళ్ళ ఇళ్లకు ఇళ్ళు మరి 100,00,000 రూపాయలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు సో వాటికి కానీ ప్రమాదంలో జనసేన పార్టీ కార్యకర్తలు చనిపోతే దురదృష్టవశాత్తు వాళ్ళకి కానీ మొత్తంగా ఒక 17,00,000 రూపాయల పైనే ఆయన ఇవ్వడం జరిగింది విరాళంగా ఇవి కాకుండా కేంద్రీయ సైనిక్ బోర్డుకి 1,00,00,000 రూపాయలు పిఎం ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి 1,00,00,000 రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి 50,00,000 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి 50,00,000 సో ఈ విధంగా మొత్తంగా అవి కూడా 3,00,00,000 రూపాయల 32,00,000 మొత్తంగా 20,50,00,000 రూపాయలు విరాళాలకే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అలాగే ఆస్తుల వివరాలు కూడా ఆయన ప్రకటించారు 2019లో ఆయన అఫిడవిట్ ప్రకారం 56,00,000 రూపాయలు ఆయన ఆస్తి విలువ కానీ ఏదైనా కానీ సో ఇప్పుడు 2024 వచ్చేసరికి చరాస్తుల విలువ 46,00,000 రూపాయలు ఆయన పేరిట కానీ ఆయన భార్య అన్న లెజినోవా పేరిట కానీ లేదు అంటే పిల్లలు మొదటి సంతానం ఇద్దరు పిల్లలు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ 4 వాళ్ళ పేరిట మొత్తంగా చరాస్తులు 46,00,000 రూపాయలు ఉన్నాయట అలాగే స్థిరాస్తులు 118,00,000 రూపాయలు విలువైన స్థిరాస్తులు ఉన్నాయని చెప్పారు ఈ స్థిరాస్తుల్లో తనకు ఉన్న కార్లు బైకులు కానీ లేదంటే జూబ్లీ హిల్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో హౌస్ కానీ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం కానీ అలాగే జన్మత్తులో ఉన్న హౌస్ కానీ ఇవన్నీ కూడా బట్ వాల్యూ బాగా పెరుగుంటాయి సో అవి 118,00,000 రూపాయలు ఉంటాయి చరాస్తులు 46,00,000 రూపాయలు కుటుంబ సభ్యుల పేరిట ఇదంతా కూడా మొత్తంగా 163,00,000 రూపాయలు అంటే 2019తో పోలిస్తే ఇక్కడ ఆస్తుల విలువ పెరిగింది ఆదాయం పెద్దగా పెరగకపోయినా ఆస్తుల విలువ పెరిగిందని ఆయన చూపించడం జరిగింది దీన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు చూసారా పెరిగిపోయింది అని ఇక్కడ ఆస్తుల విలువ మాత్రమే పెరిగింది కానీ ఈ 163,00,000 ఉంది 65,00,000 రూపాయలు అప్పే ఉంది కదా కనిపిస్తూ ఉంది 20,00,000 రూపాయల విరాళాలు కనిపిస్తూ ఉన్నాయి కదా 65 + 20 = 85,00,000 ఇక్కడే కనిపిస్తూ ఉంది ఇవి స్థిరాచర ఆస్తులు ఏం చేసుకుంటారు ఆయన పలా ఆయన నిజాయితీగానే తనకున్న కార్ల వివరాలు ఇవన్నీ కూడా బయటపెట్టారు హార్లీ డేవిన్సన్ హెరిటేజ్ బైక్ ఎప్పటిదో ఆయన కొనుక్కున్నారు అప్పట్లో 2010లో దాని విలువ అప్పట్లో 32,00,000 రూపాయలు అప్పట్లో అలాగే బెంజ్ ఆర్ క్లాస్ 350 అట ఇది 2011లో కొన్నారు అలాగే మహీంద్రా స్కార్పియో 2014లో 2021లో 2022లో ఆయన స్కార్పియోలు కొన్నారు ఆయన కాన్వాయ్కి సంబంధించి వీటిపైన కూడా లోన్ ఉందట బ్యాంకులో 1,70,00,000 రూపాయలకు పైగానే ఈ కార్లకి లోన్లు కడతా ఉన్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి ఆసక్తికరమైన అంశాలు ఆస్తుల విలువ పెరిగినప్పటికీ కూడా దానిలో సగం దాదాపుగా అటు ఇటుగా 65,00,000 రూపాయలు ప్లస్ విరాళాలు 20,00,000 కలుపుకుంటే వీటికే పోయిన పరిస్థితి ఉంది చూద్దాం మరి అఫిడవిట్ పైన వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు ఇవిడే పైన పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ పైన మీ అభిప్రాయం కూడా కమెంటర్ పొత్తులు ఇచ్చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి